చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన, దీనిపై రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి. పొత్తుకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి వెళ్ళారు అని ఏవే ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే మనకున్న సమాచారం ఏంటంటే, సాధారణంగా గత 2 నెలల నుండి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడుగుతున్నారని, అందుకనే అపాయింట్మెంట్ ఇచ్చారని మనకున్న సమాచారం. సాధారణంగా ఏంటంటే, ఈ అమిత్ షా గారిని వీళ్ళని కలిసినప్పుడు వీళ్ళు చెప్పేది ఏముండదు. వీళ్ళు ఏమైనా అపాయింట్మెంట్ తీసుకుంటారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి, ప్రతిపక్షాలపై అది వైసీపీ ప్రభుత్వం అణచివేత ధోరణి సాగిస్తుంది, దాడులు చేయిస్తుంది, ఇలాంటివి ఏవో రకరకాల కంప్లైంట్స్ ఫిర్యాదులు చేయడానికి ఇస్తారు అంతే తప్ప వేరే ఏం ఉండవు. ఇక్కడ జరిగేది అదే. దీనికి గాను ఏవేవో ఊహాగానాలు, రకరకాల ఊహాగానాలు ఏవో వస్తున్నాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటన, ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన రాకముందే ఈ ఊహాగానాలు ఇవన్నీ ఏవేవో చెప్పుకోవడం, ఇవన్నీ కేవలం ఊహాగానాలుగా మాత్రమే ఉంటాయి.